మన చేతు ఏమైనా ఉండాలి కదా మీ చెల్లయ్య దగ్గర ఇంకో జత గాజులు మిగిలి ఉన్నాయి అవమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దాం బావా అంటే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉంటారన్నమాట ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతరాష్ట్రం శుభహర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో అజం ముహూర్త శుభహర్తాస్తో ఓం మాంగళ్యం తంతుకాలేన మమ జీవన హేతురా కంఠే పద్మాది శుభకే సందే శరదాం శతం మాంగళ్యకారణ మహోత్త శుభహర్తాస్తే భవంతో మహాంతో గృహంతో ఓం వరుణస్య విరాట్ యజ్ఞస్య వంతే ప్రజాపతేరనుమదే మిత్రస్య శ్రద్ధా సవితు ప్రసూతి సూర్యస్య మరీచి చంద్రమసోరోహిణి శ్రీనామరుందే రోచమాన ఏమిట్రా ఏమిట్రా ఇది పెళ్ళ మీరు పెళ్లి చేసుకోటి ఎప్పుడు విడిపోకుండా ఇది పెళ్లి కాదు బావా నిజానికి స్వయంవరం మన మనసులో ఏమనుకుంటున్నావో అది వాళ్ళు చేసేశారు నువ్వు గాని నేను గాని ఆ భగవంతుడు గాని కాదనడానికి వీల్లేదు ఆశీర్వదించవలసిందే ఏమయ్య ఫోటోగ్రాఫర్ రా ఫోటో రవి ఇలా బావా ఏమిటి బావా ఓ సలహా చెప్పాలి ఏమిటి ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తోంది కదా ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం అంటే అది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు బావా ఇప్పుడిప్పుడే మన పైకి వస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మి బొమ్మ అయితే పెట్టుకుంటారు కదా సార్ దేవుళ్ళ ఫోటోలు ప్రతి ఇంట్లో వచ్చినట్టు మాట్లాడు బావ చెప్పినట్టు బావా అర్జెంట్ గారా ఏమిటి బావా చెప్తాను అలా చూడు వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శికారాలు అనిపిస్తుంది ఫ్రీకో కారు కొనివ్వకూడదు నేను కొత్తగా డ్రైవర్ని అయిపోయాను సినిమాకి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా పార్క్ వెళ్ళాలన్నా చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా టక్కున ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తామని నేనే డ్రైవర్నే ఓరి అమాయకపు తల్లుడు ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మొగుడు డ్రైవరే కారులో ఉన్న వాళ్ళంతా కారులోనే తిరగక్కర్లేదు పెళ్లి కావలసిన వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి
స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు, కార్లు అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు, ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు. ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి, వారి వేడి వీరికి సరఫరాయి. అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్ దాని ఉపయోగాల గురించి. నాకు ఇప్పుడు టైం లేదు, ఢిల్లీ నుంచి వచ్చాను. త్వరగా ఢిల్లీ నుంచి వచ్చా. అర్థమా బాబు, నువ్వు ఇంటికే వెళ్ళేది దారిలో నన్ను ఆడిటర్ గారి ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళు. నిన్ను స్కూటర్ డ్రాప్ చేయాలి. అవునరా, చాలా సిగ్గెందుకు? ఎవరు సిగ్గు? నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు. మా ఆయన తీసుకెళ్ళడానికి వచ్చిందా? రెండు మా ఆయన తీసుకెళ్తాను. నువ్వైతే ఎక్కడ దింటావు తెలుసా? సరాసరి అక్కడ దింటారా? అయ్యా అయ్యా, శుభవార్త శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్ లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? మార్కెట్? మీరు మార్కెట్ చేయలేకపోవడం ఏమిటండి? ఈ రెండు చేతుల్లో ఒకటి పట్టుకోండి. ఎడంచే పట్టుకున్నారు, ఎదురే లేదు. కాకపోతే అయ్యా, ఆ ఏజెన్సీ ఉంది చూశారు, కంపెనీకి వద్దు, పర్సనల్ గా తీసుకోమని చెప్తున్నాను. అలాగెందుకు? ఎందుకేమిటండి, శమం ఇది, తెలివితేటలు మీవి. ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని, ఇక మీదట మీరు జాగ్రత్త పడితే. మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం. ఎంతసేపా? ఎన్ని గంటలైంది అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవలసిందే. మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా? అదేలే, నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు.